బీజేపీ పార్టీ జిల్లా పూర్వ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు మాలకొండయ్య మీడియా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రం అంధకారంలోకి వెళుతుంది. సంబంధిత మంత్రులు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు తప్పుడు నిర్ణయాల వలన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని దీనికి బాధ్యత వహిస్తూ విద్యుత్ శాఖ మంత్రి రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా పూర్వ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు శ్రీ ఎనిమిరెడ్డి మాలకొండయ్య డిమాండ్ చేశారు. నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పరిపాలన తీరు రెండు విషయాల మీద భారతీయ జనతా పార్టీ నిరసన తెలియజేస్తుంది. ఈ రోజు ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లోనూ ప్రభుత్వ భూములు ఆయొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయొక్క ప్రాంతాల ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కమ్యూనిటీ హాల్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, గ్రంథాలయాలు కానివ్వండి, యువత ఎంకరేజ్ చేస్తూ వారి ఆటల యొక్క స్థలాల కోసం కానివ్వండి ఒక ప్రత్యేకమైనటువంటి సైట్లని పూర్వం పరిపాలించినటువంటి వారు కానివ్వండి, ఆ గ్రామ పెద్దలు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు కానివ్వండి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ ఆ భూముల్ని ఈరోజు ఈ ప్రభుత్వం రేటు కట్టి అమ్మకాలు చేయడం అనేది చాలా బాధ్యత నుండి తప్పించుకునే విధంగా ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి స్థలాలను కాపాడి ఇంకా కొత్తగా కొన్ని స్థలాలను తీసుకొచ్చి సమాజానికి ఇవ్వాలి తప్ప సమాజం వాడుకునేటటువంటి అవసరాలకు ఉపయోగపడేటటువంటి మౌలిక వసతులు పెంచుకోవడానికి కావాల్సిన స్థలాలను అమ్ముకోవడం అనేది చేతగానితనం కింద భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. రెండోది మనందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. కరెంటు బిల్లు ఏ విధంగా వచ్చాయి, మార్చిలో మనం బిల్లు ఎంత కట్టాం, ఏప్రిల్ మే నెలలో అంటే ఏప్రిల్ రీడింగ్ తీయకపోవడంతో మే నెల స్టార్టింగ్లోనే రీడింగ్ తీసి బిల్లులు ఇచ్చిన తర్వాత దాదాపుగా 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ బిల్లులు రావడం జరిగింది. దానికి అధికారులు చెప్తున్న మాట ఏంటంటే ఎండాకాలం వచ్చిందండి, లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండి ఏసీలు ఎక్కువేశారండి, మీరు బాగా ఎక్కువగా ఫ్రిడ్జ్లు వాడారండి, లేకపోతే ఇంకా మీరు ఇంట్లో కరెంటు వాడుతూ పిల్లలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కరెంటు బిల్లు వాడారని చెప్పి చెప్తున్నారు. ఒక విధంగా కొంతవరకు మేము కూడా దాన్ని అంగీకరిస్తున్నాం. కానీ ఎన్ని రెట్లు కరెంటు ఎక్కువ కాల్చుకుంటాం ఇంట్లో కూర్చొని, దీని మీద అధికారులు నిలదీసిన సమయంలో ఒక మంత్రి గారేమో ఎటువంటి ఛార్జీలు పెంచేది లేదు, లాక్డౌన్ తర్వాత మేము ఆలోచిస్తామని చెప్తారు. ఇంకొక మంత్రి గారేమో ప్రతి ఏప్రిల్లోనూ మేము రేట్లు కేటగిరీని మారుస్తుంటామండి, అది జనరల్గా జరిగేటటువంటి విషయం అని చెప్తుంటారు. కానీ ఇవాళ పత్రికలకు రిలీజ్ చేసినటువంటి టారిఫ్ కానీ, ఎలక్ట్రికల్ అధికారులు చెప్తున్నటువంటి టారిఫ్ కానీ, వీలైతే ఒకదానికో దానికి సంబంధం లేకుండా వచ్చినటువంటి టారీఫ్లు వెనకాల ప్రజల్ని మోసగించేటటువంటి ఒక కుట్ర ఉంది అనేటటువంటి చాలా మంది మేధావులు పెద్దలు చెప్తున్నారు. అధికారులని అడిగినప్పుడు ఒక లెక్కలతో కూడినటువంటి పత్రం రిలీజ్ చేసి చూపిస్తున్నారు. నిన్న నేను కొంతమంది అధికారులను అడిగినప్పుడు ఇదిగండి మేము చేసింది ఇదని చెప్పి, కానీ ఈ టారీఫ్ని కూడా కొన్ని బిల్లుల్లో మనం పరిశీలిస్తే ఆ బిల్లుల్లో ఈ టారీఫ్ సరిపోవట్లేదు. అందుకని బిల్లులు వస్తున్నటువంటి పరిస్థితిని గమనించాలి. ఈ కరెంటు విధానం మీద ఒక ఈ ప్రభుత్వ సైట్లు అమ్ముకునే విధానం మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల దాకా భారతీయ జనతా పార్టీ నాయకత్వం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే కార్యక్రమం లేదు. కాబట్టి లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఎవరు ఇంట్లో వాళ్ళవగా కూర్చొని లాక్డౌన్ విధానాలను పాటిస్తూ ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ నిరసన కార్యక్రమం చేయాలనేటటువంటి అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారి పిలుపు మేరకు ఈరోజు నేను నా ఇంటి వద్ద 11 గంటల నుంచి 12 గంటల దాకా నల్ల మాస్క్ పెట్టుకొని ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రెండు అంశాలతో మనం పోల్చుకున్నట్లయితే జగన్ ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను అడిగారు. ఎందుకోసం? ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికా అనేది భారతీయ జనతా పార్టీ ప్రశ్న. ఇంకొకటి జగన్ రావాలి
అభివృద్ధి కావాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. జగన్ వచ్చారు, కరెంట్ శాఖ ఇచ్చారు. కరెంట్ శాఖ నుంచి జనం కోలుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా జగన్ రావాలని కోరుకున్న ప్రజలందరినీ కూడా ఈ ప్రభుత్వం మోసం చేసిందనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. నేనైతే ప్రభుత్వాన్ని కోరుతున్నాను, అధికారులను కోరుతున్నాను. కరెంట్ వ్యవహారంలో పత్రికలను కూడా మోసం చేసి నిజమైన సర్క్యులేషన్ ఇవ్వకపోవడం వల్ల, ప్రజలందరినీ మోసం చేసినటువంటి బిల్లులు రావడం వల్ల ప్రభుత్వం తప్పుదారి పట్టించుతుంది. ప్రజలందరినీ, అధికారులందరినీ, పత్రిక వ్యవస్థలందరినీ, నేను ఈ యొక్క ఎలక్ట్రికల్ మంత్రిగా ఉన్నటువంటి, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే దీనికి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి. దీని మీద వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగానే రాజీనామా చేయించి దీని మీద అఖిలపక్ష సమావేశం రాజకీయ పార్టీలు మేధావులతో పిలిచి జరిగిన తప్పిదం ఎక్కడుందో తెలుసుకొని ప్రజలందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ధన్యవాదాలు.